హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బంగారు లోకం. నేను మీ నిర్మల. ఈరోజు ఎంతో రుచికరమైన అల్లముతో మామిడికాయ నిల్వ పచ్చడి చేసి చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థములు 8 కప్పుల మామిడికాయ ముక్కలు, 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారం, తగినంత ఆయిల్, 100 గ్రాముల అల్లము, 50 గ్రాముల గార్లిక్, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఆవాలు మెంతుల్ని విడివిడిగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లము వెల్లుల్లిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ అల్లము వెల్లుల్లి పేస్ట్లోనే నేను సాల్ట్ కూడా వేసేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పొడిగా ఉన్న ఒక పెద్ద బౌల్ని తీసుకొని ఆ బౌల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి సాల్ట్ మిశ్రమాన్ని వేసుకొని మరియు ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని కూడా వేసుకోవాలి. తర్వాత కారము. ఈ కారం నేను 3 మ్యాంగోస్ కారం వాడుతున్నాను. ఇది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది మరియు టేస్టీగా కూడా అనిపిస్తుంది నాకు. అలాగే ఆలివ్ ఆయిల్ను వాడుకుంటున్నాను. మీకు అందుబాటులో ఉన్న ఆయిల్ని మీరు వాడుకోండి. ఈ మిశ్రమం మొత్తం బాగా కలయబెట్టుకొని మామిడికాయ ముక్కల్ని జోడించి ఈ మిశ్రమం మొత్తము కూడా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా కలయబెట్టుకోండి. ఈ కలయబెట్టుకున్న మిశ్రమాన్ని మూతబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం మొత్తము 3 రోజుల తర్వాత మరలా మనం కలయబెట్టుకోవాలి. ఈ కలయబెట్టే లోపల బాగా ఆయిల్ ఊరి ఉంటుంది. అప్పుడు మరలా మనం తగినంత ఆయిల్ని పోసుకోవాలి. మామిడికాయ ముక్కల్లో మునిగే వరకు ఆయిల్ని పోసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి. 3 రోజుల తర్వాత మన పచ్చడి ఎలా ఉందో చూడండి. ఎంతో రుచికరంగా కలర్ఫుల్గా ఉన్న అల్లము మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.